జూబ్లీ హిల్స్ ప్రాంతంలో జరిగిన గ్యాంగ్ రేప్ కు సంబంధించి నిన్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సిబి ఆనంద్ గారు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి మార్చి 20 తారీఖులో మొదలైన ఈ వ్యవహారం మే 28 తారీఖు సాయంత్రం 7 గంటల 53 నిమిషాలకు బాధితురాలును తండ్రి వచ్చి ఇంటికి తీసుకెళ్లే వరకు జరిగిన సంఘటనలను వివరణాత్మకంగా సిబి ఆనంద్ గారు పత్రికలకు ప్రజలకు వివరించడం జరిగింది కమిషనర్ గారి వివరాలు చూస్తుంటే పూర్తి నిజాలే చెప్పినట్టుగా చూపిస్తూ అవసరమైన వాళ్ళనందర్ని కాపాడడానికి తన శాయశక్తుల ప్రయత్నం చేసిందని చెప్పి హైదరాబాద్ కమిషనర్ సిబి ఆనంద్ గారి మాటలను బట్టి మనకు అర్థమైంది వాస్తవంగా మే 28 తారీఖు మధ్యాహ్నం 1 గంటల 10 నిమిషాలకు మొదలైన వ్యవహారం వివిధ రకాలుగా పబ్లో జరిగిన సంఘటనలే కాకుండా పబ్లో నుంచి మెర్సిడిస్ బెంజ్ కార్లో ముద్దాయిలతో పాటు అమ్మాయి తీసుకెళ్లడం వాటి వెనకాలనే ఇన్నోవా కారు ఫాలో చేయడం రోడ్ నెంబర్ 14 లో ఒక బేకరీ దగ్గర నుంచి మళ్ళీ ఇన్నోవాలో ఉన్న డ్రైవర్ దిగిపోయి ముద్దాయిలు ఆ అమ్మాయిని ఇన్నోవా కారులో తీసుకెళ్లి మళ్ళీ జూబ్లీస్ ప్రాంతంలోనే అమ్మాయి మీద భౌతిక దాడులు చేయడం అత్యాచారం చేయడం వివరాలన్నిటిని కూడా సిబి ఆనంద్ గారు వివరించే ప్రయత్నం చేశారు అయితే ఈ సంఘటనలో ప్రధానంగా ఒక పక్కన నిందితులు మరొక పక్కన బాధితురాలు మొదట జరిగిన సంఘటన ఒక పబ్ లో జరిగింది ఆ తర్వాత నిందితులు బాధితురాలు ప్రయాణించిన మెర్సిడిస్ బెంజ్ కారు ఇన్నోవా కారు ఈ రెండు అత్యంత కీలకమైన ఆధారాలు ఇక్కడ ఒక పక్కన విచారణ అధికారులు ఈ కారులో ఉన్న వాళ్ళు మైనర్లు అని చెప్తున్నారు ఈ అత్యాచారంలో పాల్పడ్డ వాళ్ళు కూడా మైనర్లే అని చెప్తున్నారు మరి ఒకవేళ మైనర్లు మోటార్ వాహనాలను నడిపినప్పుడు వాహనాల యొక్క యజమానులు ఆ బండ్లు ఎవరు నడుపుతున్నారో చూసుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ ఏదైనా కారణం చేత మైనర్లు ఆ వాహనాన్ని నడిపినప్పుడు తక్షణమే యజమానులకు సమాచారాన్ని అందించాలి ఆ యజమానులు పోలీస్ అధికారులకు సమాచారాన్ని అందించాలి అలా జరిగినప్పుడు పోలీస్ దృష్టికి ఈ విషయం వచ్చినప్పుడు మోటార్ వెహికల్ యాక్ట్ 133 ప్రకారము యజమానులకు నోటీసులు ఇచ్చి వాళ్ళని పోలీస్ స్టేషన్ కు రప్పించి జరిగిన వివరాలన్నీ తెలియపరచడమే కాకుండా సంబంధిత వాహనాల యొక్క పూర్తి సమాచారాన్ని సేకరించి కేసులో నమోదు చేయాల్సిన అవసరం ఉండే పదే పదే సిబి ఆనంద్ గారు మెర్సిడిస్ బెంజ్ ఆ పబ్బు వరకు వెళ్ళిన తర్వాత అక్కడ వదిలేసినాక ఇన్నోవాలో వీళ్ళు బయలుదేరిండ్ర అన్నారు నేను సిబి ఆనంద్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా విచారణ అధికారిగా మార్చి 20 తారీఖు నుంచి మే 28 తారీఖు సాయంత్రం సంఘటనలు జరిగినంత వరకే మీరు విచారణ అంశాలను పత్రికలకు వివరించడం జరిగింది అసలు కథ మొదలైందే మే 28 7 గంటల 53 నిమిషాల తర్వాత బాధితురాలిని వాళ్ళ తండ్రి ఇంటికి తీసుకెళ్లిన తర్వాత పబ్లో జరిగిన సంఘటనలు గాని తర్వాత ఈ రెండు కార్లలో ప్రయాణం చేస్తూ జరిగిన సంఘటనలు గాని ఆ తర్వాత పెద్దమ్మ గుడి దగ్గర జరిగిన తతంగం వివరాలన్నిటిని కూడా ఎట్లా జరిగింది ఎవరెవరు పాత్రదారులు ఎవరెవరు సూత్రధారులు దీనికి సంబంధించిన వాహనాలు ఎవరివి ఆ వాహనాల యొక్క యజమానులు ఎవరు యజమానుల మీద తీసుకున్న చర్యలు ఏంది విచారణ ఏంది సిబి ఆనంద్ గారు
చెప్పకుట్ట కప్పిపుచ్చిండ్రు. ఇక్కడ ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నది ఎంఐఎం పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు వాళ్ళ పిల్లలు. అదే విధంగా టిఆర్ఎస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీ నియమించిన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ చైర్మన్ వాళ్ళ పిల్లలు. అంటే ఒక పక్కన ప్రభుత్వంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న ముఖ్యమంత్రి పదవి నిర్వహిస్తున్న కేసీఆర్ గారు అపాయింట్ చేసిన వక్ఫ్ బోర్డ్ చైర్మన్, అదే విధంగా జాతీయ అంతర్జాతీయ ప్రాంతాలలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా స్పందించే అసదుద్దీన్ ఓవైసీ గారు ఎంఐఎం పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు వాళ్ళ కుటుంబాల మీద ఆరోపణలు ఈ రోజు వస్తున్నాయి. మరి ఇంత పెద్ద దుర్ఘటన ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు వీళ్ళిద్దరు కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు, వీళ్ళిద్దరు పొత్తులో ఎన్నికలలో పోటీ చేస్తారు, ఈరోజు అధికారంలో భాగస్వాములు, ఎన్నికలలో భాగస్వాములు, రేపుల మటర్లలో కూడా టీఆర్ఎస్ ఎంఐఎం భాగస్వాములుగా కలిసి ఈ సంఘటనకు పాల్పడ్డారు. ఇవాళ ఎంఐఎంకు సంబంధించిన శాసనసభ్యుడు వాళ్ళ కుటుంబం మీద ఆరోపణలు వస్తున్నాయి. మెర్సిడీస్ బెంజ్ కారు ఎంఐఎంకు సంబంధించిన వాళ్ళది అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. మరి ఎందుకు సివి ఆనంద్ గారు మెర్సిడీస్ బెంజ్ యజమాని ఎవరు? ఈ సంఘటనలకు వినియోగించిన కారు యజమానులను పోలీసులు పిలిచి విచారించినరా లేదా? ఒకవేళ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం మైనర్లు ఒకవేళ కారును నడిపితే మోటార్ వెహికల్ యాక్ట్ 133 ప్రకారము వాళ్ళకి నోటీస్ ఇవ్వాల్సి ఉండే. ఒకవేళ మోటార్ వెహికల్ యాక్ట్ అప్లై కానప్పుడు సంబంధిత వాహనాల్లో రేపు జరిగి ఉంటే సెక్షన్ 16 ఆఫ్ పోక్సో యాక్ట్ ప్రకారము తక్షణమే వాళ్ళని పిలిచి విచారణ చేసి ఒకవేళ వీళ్ళు సహకరించడానికి ఆ వాహనాలు ఇచ్చి ఉంటే వాహనాల యజమానుల మీద క్రిమినల్ కేసులు పెట్టి పోక్సో యాక్ట్ ప్రకారం వాహనాల యొక్క యజమానుల మీద కేసులు పెట్టేది ఉండే. ఇవాళ మెర్సిడీస్ బెంజ్ వచ్చేసి ఎంఐఎం పార్టీకి సంబంధించిన నాయకుల కుటుంబాలదని ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా ఇన్నోవా కార్ ఏదైతే ఉన్నదో ప్రభుత్వ వాహనం అని చెప్పి లోకమంతా కోడే కూస్తుంది. ఈరోజు రేపుకు వినియోగించిన వాహనం ఇన్నోవా అని చెప్పి సిబి ఆనంద్ పోలీస్ కమిషనర్ గారు స్పష్టంగా చెప్పినరు. ఇన్నోవా కారులో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 నుంచి 5 మంది దుండగులు ఈ అమ్మాయిని తీసుకొని వెళ్లి పెద్దమ్మగుడి ప్రాంతంలో అమ్మాయి మీద అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పినరు. మరి ఈ అత్యాచారానికి వినియోగించిన ఇన్నోవా కారులో డ్రైవర్ లేడని కూడా క్లియర్ గా చెప్పిండు. డ్రైవర్ లేనప్పుడు ఆ కారును నడిపింది మైనర్లు. ఈ మైనర్లందరూ కలిసి ఆ అమ్మాయిని తీసుకొచ్చి నిర్మానుషమైన ప్రాంతంలో పెట్టి కారులోనే ఒకరి తర్వాత ఒకరు రేప్ చేసిందని కూడా కమిషనర్ గారే చెప్పినరు. నేను ఇప్పుడు కమిషనర్ గారిని అడుగుతున్నా, ఇన్నోవా కారును మైనర్ నడుపుంటే మోటార్ వెహికల్ యాక్ట్ 133 ప్రకారం మీరు యజమానులకు నోటీస్ ఇచ్చి పిలిపించి వాళ్ళని విచారణ చేసిండ్రా? ఒకవేళ మోటార్ వెహికల్ యాక్ట్ అప్లై చేయనప్పుడు సెక్షన్ 16 ఆఫ్ పోక్సో యాక్ట్ ప్రకారం ఆ యజమానులను రప్పించి రేప్కు వినియోగించిన వాహనం మీద వాహన యజమానుల మీద మీరు కేసు కట్టిండ్రా? ఈ వాహనం ఎవరిదన్న వివరాలు ఎందుకు హైదరాబాద్ కమిషనర్ గారు దాచిపెడుతున్నారు? మాకు అందుతున్న సమాచారం పత్రికలలో వచ్చిన వార్తలను బట్టి ఇది వక్ఫ్ బోర్డుకు సంబంధించిన వాహనము, ప్రభుత్వ వాహనం అని చెప్తున్నారు. వాహనం ఇతరులదైనా ప్రభుత్వము, ఒకవేళ దాన్ని రెంటెడ్ పర్పస్ ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల వినియోగానికి ఒకవేళ ఉపయోగించుకోవడానికి ఆ వాహనాన్ని ఒకవేళ అద్దెకు తీసుకున్నా కూడా అది ప్రభుత్వ వాహనమే అవుతుంది. ప్రభుత్వ వాహనంలో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు వినియోగించాల్సిన ఇన్నోవా కారు అసాంఘిక కార్యక్రమాలకు వినియోగించి ఈరోజు దుండగులు ఆ కారులో ఒక మైనర్ బాలికను రేప్ చేస్తే కారుకు సంబంధించిన వివరాలను ఎందుకు హైదరాబాద్ కమిషనర్ గారు దాచిపెట్టిండ్రు, కప్పిపుచ్చిండ్రు?